చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. దర్శనాలకు వచ్చే పసిబిడ్డలకు పాల పంపిణీ చేపట్టారు. ఈ వినూత్న పథకం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో దేవతామూర్తులకు అభిషేకించే పాలకు పోను, మిగిలిన పాలు మొత్తాన్ని ఇలా పసిపిల్లలకు అందివ్వాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ గోశాల పాలను దర్శనాలకు వచ్చే పసిబిడ్డలకు అందించారు. స్వామివారి దర్శనాలకు వచ్చే తల్లులు పిల్లలు పాల కోసం ఇబ్బంది పడకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక ప్రతినిత్యం ఆలయంలో ఈ పాల పథకం అమలవుతుందన్నారు ఎమ్మెల్యే.